వయసు? చెప్పు నాని. రేపు సండే కదా, మనకి స్కూల్ ఉండదు. రేపంతా నిన్ను చూడకుండా నేను ఎలా ఉండాలి? అవునాని, నేను కూడా రేపంతా నీతో మాట్లాడకుండా అస్సలు ఉండలేను. అయినా మందరు ఫోన్స్ ఉన్నాయి కదా, రేపంతా మాట్లాడుకుందామే. సరే, రేపంతాను నాకు ఎన్ని సలుగుతొచ్చావో నేను నోట్ చేస్తాను. నేను నీకు ఎన్ని సలుగుతొచ్చానో నువ్వు కూడా నోట్ చేసి మండే తీసుకోనరా, సరేనా? సరే ఐసు. ఏంట్రా లవ్వా? అవును సార్. అసలు మీ వయసుకి, మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందారా? మంచిగా చదువుకోవచ్చు కదరా. ఆల్రెడీ ఒకరు మనసగలం చదివేసుకున్నాం సార్. అసలు మీ ఏజ్ లో ఉండేది లవ్వే కాదురా, అట్రాక్షన్ అంతే. సార్, మాది అట్రాక్షన్ కాదు, నిజమైన ప్రేమ. ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. తన విషయంలో నేను, నా విషయంలో తను, తప్పు చేయం. మా మీద మాకు నమ్మకం ఉంది. అవును సార్, మా ప్రేమలో నిజాయితీ ఉంది. మీ మాటలు వింటుంటే నాకు నవ్వు వస్తుందిరా. అయినా మీరు మీ విషయంలో ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి మీ ప్రేమ నిజమైనదో కాదో తెలుసుకోవడానికి నేను మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తాను. సార్. ఏం ఛాలెంజ్ ఇస్తారు? ఇవ్వండి సార్, మేము దేనికైనా రెడీ. ఇద్దరు ఒకళ్ళ బ్యాగ్ ఒకళ్ళు మార్చుకోండి. ఇంటికి వెళ్ళాక ఒకళ్ళ బ్యాగ్ ఒకళ్ళు చెక్ చేసుకోండి. ఏవో ఒక సీక్రెట్లు దొరుకుతాయి, అవి తెలిసాక కూడా మీరిద్దరూ ఇంతే నిజాయితీగా ఉన్నారనుకో, అప్పుడు ఒప్పుకుంటా మీది నిజమైన ప్రేమని. ఇక మొదలెడదామా? గేమ్ స్టార్ట్స్ నౌ. బ్యాగ్ ఓపెన్ చేద్దామా? బ్యాగ్ ఓపెన్ చేసి చూద్దామా? వద్దులే, అయినా నాకు తెలియని సీక్రెట్స్ వాడికేముంటాయి. వద్దులే, ఐసు చాలా మంచిది. ఒక్కసారి ఓపెన్ చేస్తే కళ్ళు పోతారా ఎదవా? అంత మంచి అమ్మాయిని అనుమానిస్తున్నావా? చచ్చే. ఒక్కసారి బ్యాగ్ ఓపెన్ చేస్తే చచా, వద్దు. అయినా మా వాడి మీద నాకు ఆ మాత్రం కూడా నమ్మకం లేదా? అదేంట్రా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, ప్రియా బర్త్డే ఉన్నావు కదా, వెళ్ళలేదా? వెళ్ళాలంటే గిఫ్ట్ ఉండాలి కదా, అది రేపు డబ్బులు కూడా లేవు. అదేంటి, నిన్నే కదా అమ్మ నీకు డబ్బులు ఇచ్చింది. అవి ఖర్చు అయిపోయాయి, ఇప్పటికిప్పుడు డబ్బులు ఎవరైనా అడుగుదామంటే డబ్బులు ఇచ్చే ఫ్రెండ్స్ కూడా నా దగ్గర ఎవరు లేరు. మనందరికి డబ్బులు ఇచ్చే ఫ్రెండ్ ఒకరు ఉన్నారు కదా. ఎవరు? ఇంకెవరు, 1x బెట్టే. 1x బెట్టా? అవును. ఈ 1x బెట్ లో మనం ప్రతిరోజు గేమ్ ఆడుతూ లాక్స్ లో రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ 1x బెట్ అనే దాంట్లో మనం స్పోర్ట్స్ మీద 42,000 వరకు సంపాదించవచ్చు. అలాగే క్యాష్వే లో 1,69,000 వరకు బోనస్ వస్తుంది. ఈ బోనస్ అన్ని 1x బెట్టే వాళ్ళ ప్లేయర్స్ కి ఆఫర్ చేస్తుంది. ఈ 1x బెట్ అనేది 50 కంట్రీస్ లో 15 ఇయర్స్ గా ఉంది, అండ్ మన ఇండియాలో అయితే 5 ఇయర్స్ నుంచే ఉంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ 1x బెట్ ని ట్రస్ట్ చేసి ఆడుతున్నారు. అవునా? ఎందుకు? ఎందుకంటే ఈ 1x బెట్ వాళ్ళు చాలా గిఫ్ట్స్ ఇస్తారు, లైక్ కార్, ఐఫోన్, ల్యాప్టాప్, అండ్ వెల్కమ్ బోనస్ కింద 150+ ఫ్రీ స్పిన్స్ కూడా ఇస్తారు, అండ్ ఫస్ట్ డిపాజిట్ పైన 100 రూపీస్ బోనస్ కూడా ఇస్తారు. వావ్, సూపర్ కదా. అండ్ నేను ఇందులో పర్సనల్ గా ఏవియేటర్ అనే గేమ్ ఆడతాను. అది ఎలా ఆడతాను నీకు చూపిస్తాను చూడు. ఇదిగో, ఏవియేటర్ గేమ్ లోకి వెళ్ళాను. నేను ఇక్కడ 8,000 రూపీస్ బెట్ చేస్తున్నా. ఈ ప్లేన్ పైకి ఎగురుతుంది కదా, అది కింద పడేలోపు మనం విత్డ్రా చేసుకోవాలి. నేను విత్డ్రా చేసుకున్నాను, చూసావా? 17,600 రూపీస్ వచ్చాయి జస్ట్ ఇన్ 1 మినిట్ లో. అండ్ మనం గెలిచిన అమౌంట్ ని ఎప్పుడైనా ఏ టైమ్ లో విత్డ్రా చేసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే, ఎలాంటి ఇండియన్ యాప్స్ ద్వారా అయినా మన అమౌంట్ ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. సూపర్ గా ఉంది నిజంగా, ఇప్పుడు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటాను. మీరు కూడా ఎక్కువ అమౌంట్ ని ఎర్న్ చేసుకోవాలనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నా ప్రోమో కోడ్ ని యూజ్ చేయండి, స్పెషల్ బోనస్ ని పొందండి. ఇంకెందుకు ఆలస్యం? విన్నింగ్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి, వెళ్ళి గేమ్ ఆడండి. బై బై.
పెన్నులు వీడి బ్యాగ్ లో ఉన్నాయేంటి? అంటే ఇన్ని రోజులు ఎగ్జామ్స్ లో స్లిప్పులు పెట్టి పాస్ అయ్యాడా? మరి నాకు చెప్పిందంతా? మన క్లాస్ లో కొత్తగా జాయిన్ అయింది నువ్వే కదా. బై ది వే, నా పేరు నాని, మన క్లాస్ టాపర్ని. నీకు ఎగ్జామ్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు, నేను హెల్ప్ చేస్తాను. ఐసు, నాకు ఒకటి అర్థం కాదు, ఎగ్జామ్స్ లో చాలా మంది స్లిప్పులు పెట్టి పాస్ అవుతుంటారు, కానీ అలా స్లిప్పులు పెట్టి పాస్ అయ్యాలంటే నాకు చాలా చిరాకు. ఏదైనా సరే కష్టపడి చదివి పాస్ అవ్వాలి అంతేకాని వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. ఎనీవే నువ్వు మాత్రం స్లిప్పులు పెట్టకు. టాపర్ అని చెప్పి నన్ను లవ్ లో పడేసి ఇంత మోసం చేస్తాడా వీడుకుంది? హాయ్ బేబీ. షట్ అప్ రాస్కెల్. ఏమైంది బేబీ? ఏమైందా? ఇప్పుడే నీ బ్యాగ్ లో ఫస్ట్ జిప్ ఓపెన్ చేశాను, నువ్వు పెట్టిన స్లిప్స్ అన్ని నాకు దొరికాయి. ఇన్ని రోజులు నేను క్లాస్ టాపర్ ని, బాగా చదువుకుంటానన్న నాతో అబద్దాలు చెప్పి నువ్వు మాత్రం మీ స్లిప్స్ తో మేనేజ్ చేసావా? అయినా ఒక ఆడపిల్లతో అబద్దాలు చెప్పడానికి సిగ్గులేదురా నీకు? అయినా ఎరేజర్ మీద స్లిప్స్ రాయడం ఏంట్రా? ఆఖరికి ఎరేజర్ ని కూడా వదలలేదురా ఇడియట్. వేవ్ ఒక్కసారి చెప్పిందిని బేబీ, వేవ్ ఒక్కసారి చెప్పిందిని బేబీ. ఇంకా నువ్వు నాతో ఏం చెప్పకు, నీ అబద్దాలు వినే ఓపిక అయితే నాకు లేదు. సారీ బేబీ, సారీ సారీ బేబీ. సారీ లేదు పొరీ లేదు, ఫోన్ పెట్టు. ఐసు 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 ఐసు. అసలు దాని మీద నమ్మకంతో కనీసం దాని బ్యాగ్ కూడా ముట్టుకోలేదు, కానీ నా మీద నమ్మకం లేకుండా నా బ్యాగ్ ఓపెన్ చేస్తుందా? ఇప్పుడు నేను కూడా దాని బ్యాగ్ ఓపెన్ చేస్తా. మనకొస్తాయి. ఏంటివి? సారీ చెప్పడానికి ఫోన్ చేస్తున్నాడు అనుకుంటా. నువ్వు సారీ చెప్పడానికే కాల్ చేసావని నాకు తెలుసు, తొందరగా సారీ చెప్పాయి. సారీ నేను చెప్పడం కాదే, నీతోనే చెప్పిస్తా. నేనా? నేనెందుకు సారీ చెప్తాను? వెయిట్ 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 ఐసు, నువ్వొక పండు. మీ అయ్యకుంది గుండు, ఇప్పుడు టైం 2. నువ్వు ఒప్పుకుంటా అవుతా నీ బాయ్ ఫ్రెండ్. ఎవడా బాయ్ ఫ్రెండ్? నాని, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. ఆగమ్మా, ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది. ప్రియాతి ప్రియమైన నా ప్రేయసికి ప్రేమతో రాయినది ఏమనగా, ప్రియతమా పలుకుల పొట్లమా, శనగల స్నేహమా బఠానీల బంధమా, నిన్ను చూడాలని ఉంది, నీతో మాట్లాడాలని ఉంది, కానీ నీ దగ్గరికి వచ్చే ధైర్యం నేను చేయలేకపోతున్నా. ఎప్పటికైనా నా ఎదురు చూపులు నిన్నే కదిలిస్తాయని బాధంకా ఎంత బాధతో ఈ లేఖ రాస్తున్నాను. ఇట్లు నీ ప్రియమైన చింతకాయలు రవ్వ. ఎవడే ఈడు? నాని నాని, ఒక్కసారి నేను చెప్పేది విను. కూల్ 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 అని నన్ను ఫూల్ని చేసినావు కదే. నాని, యాక్చువల్గా నువ్వు ఏవో లీవ్ లెటర్స్ చదువుతున్నట్టున్నావు, అవి లవ్ లెటర్స్ కాదు. అబ్బా, లీవ్ లెటర్కి లవ్ లెటర్కి తేడా తెలియకుండానే నేను 10th క్లాస్కి వచ్చేసాను అనుకుంటున్నావే, స్టూపిడ్ గర్ల్. నాని సారీ నాని, వేరే అబ్బాయిలు ఇచ్చిన లవ్ లెటర్స్ దాచుకోవడం తప్పే. ఏ డోంట్ టాక్ టు మీ, పక్కలే. ఎంత పొగరు వీడికి చెప్తా. ఇదేం బుక్? మెమోరీస్ బుక్. హలో రే, వీడు నిజం చెప్పాలంటే స్వీట్ గానే హ్యాండిల్ చేయాలి. హలో నాని. సారీ నాని, నాదే తప్పు, ఇంకెప్పుడు నీ కోపం తెప్పించే పనులేమీ చేయను. సరే సర్లే, తప్పు ఒప్పుకున్నా కాబట్టి క్షమించి వదిలేస్తున్నా. ఆ సరే నాని, నా ఫోన్ నంబర్ ఏంటో ఒకసారి చెప్పు. నీదా, నాకేం తెలుసు?
పోనీ, నా బర్త్డే డేట్ నీదా? మార్చా మేయా? నాకు తెలీదు. సరే, నా గురించి పక్కన పెట్టు గానీ, నీ పాత గర్ల్ ఫ్రెండ్ ప్రియా ఫోన్ నంబర్ గుర్తుందా? ప్రియాదా? 9701848. మరి మన క్లాస్ కావ్య బర్త్డే డే 2008 March 12. మీ పక్కింటి దేవి లక్కీ నంబర్? హే నైన్. మన జూనియర్ గీతు రోల్ నంబర్? 56. మరి నా ఫ్రెండ్ పూజ డోర్ నంబర్? 15-256. వావ్, గ్రేట్ మెమొరీ నాని గారు మీది. అవును, ఇంత మంది అమ్మాయిల నంబర్లు ఎలా గుర్తు పెట్టుకున్నావు? ఓ సదా, నాకు కావాల్సిన అమ్మాయిల నంబర్లన్నీ ఒక చిన్న బుక్ లో రాసుకున్నాను. మరా కావాల్సిన అమ్మాయిల్లో నేను లేనా? దుర్పినేంటి ఐసు చెప్పమ్మా. ఏంటంటే చెప్పరా? రా చెప్పు నీకు మర్యాద ఇచ్చేదే కూరా. అయినా ఇంత మంది అమ్మాయిల నంబర్లు నీకు మైండ్ లోకి ఎక్కించుకోవడానికి టైం ఉంది గానీ నాది కనీసం బుక్కులోకి ఎక్కించుకోవడానికి కూడా నీకు టైం లేదా? ఐసు, వాళ్ళందరిది మైండ్ లో ఉంటది ఐసు, కానీ నేను మాత్రం మనసులో ఉంటది ఐసు. అది మడిచి జోబులో పెట్టుకో. జోబులో దూరదైసు. ఎక్కడ దూరితే అక్కడ పెట్టుకోరా. హలో, ఏంటి చెప్పు. ఏమే, స్కూల్ ఉండేటప్పుడు అఖిల్ నా అన్ని లాంటి వాడు, తరుణ్ నాకు తమ్ముడు లాంటి వాడు అని చెప్పి ఇప్పుడు వాళ్ళని ఎంచుకున్న ఫ్లేమ్స్ కడతావా? నాని, నేనేదో స్కూల్లో టైం పాస్ కోసం ఒక గేమ్ లా ఆడుకున్నాను. ఇఫ్ యు వాంట్ టు ప్లే గేమ్స్ ప్లే ఇన్ యువర్ డబ్బ ఫోన్, నాట్ విత్ మై లైఫ్ యు చుంచు. చుంచా? ఇంకా తీయడానికి ఒక్క జిప్పే మిగిలింది. బ్యాగ్ అంతా చూశాను, ఇంక ఈ ఒక్క జిప్ మాత్రమే చెక్ చేయాలి. ఈ ఐడెంటిటీ కార్డు ఏమైందిరా? నా ఐడెంటిటీ కార్డు ఇక్కడ పెట్టా, కనిపించట్లా. ఇందాక ఎవరో ఒక అమ్మాయి నా బ్యాగ్ తీసిందంట, అందుకే క్లాస్ లో బ్యాగ్స్ అని చెక్ చేస్తున్నా. రే, మనిషి మాత్రం తాడి చెట్ల పెరగా గానీ బుర్ర మాత్రం పెరగలేదురా. మన క్లాస్ లో ఇంత మంది అబ్బాయిలు ఉంటుండగా నీ ఐడెంటిటీ కార్డు దొంగలించిందంటే అర్థమేంటి? ఎవరో నేను సీక్రెట్ గా లవ్ చేస్తుంది. లవ్వా? తన్ని ఎదుర్కొచ్చి డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేక ఇలాంటి చిలుపు పనులేవో చేస్తుందిరా. అమ్మాయి ఎవరో కనిపెట్టి నీకు సెట్ చేసే బాధ్యత నాది. నా పక్కనే ఉంటూ ఇంత మోసమా? ఎం నందిని, బి ప్రవళిక, ఏ శ్రావణి, వీళ్ళందరి నోట్బుక్స్ వీడి బ్యాగ్ లోకి ఎలా వచ్చాయి? హ్యాండ్ రైటింగ్ కూడా వీడిదే ఉంది. అంటే వీళ్ళందరికీ నోట్స్ వాడే రాశాడన్నమాట. చేస్తుందా? చెప్తా దీని పని. రే, ఇప్పుడేరా, నీ బ్యాగ్ లో లాస్ట్ జిప్ ఓపెన్ చేశాను. నేను ఇప్పుడే నీ లాస్ట్ జిప్ ఓపెన్ చేశా. నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం నోట్స్ రాసి పెట్టరాని నేను ఎన్నిసార్లు అడిగినా. ఏ, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, నేను చదువుకోవాలి, ఐఎమ్ బిజీ అని నా దగ్గర బిల్డప్ ఇచ్చి నువ్వు మాత్రం నందిని, ప్రవళిక, శ్రావణి వీళ్ళందరి నోట్బుక్స్ రాస్తావా? హే, నేను ఎవరివే రాయలేదు. అబ్బా, నీ కోడిగల్ హ్యాండ్ రైటింగ్ నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వే రాసావు. అయినా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. అఖిల్ గడ్ ఐడెంటిటీ కార్డు నీ బ్యాగ్ ఎలా వచ్చింది?
నాకు తెలియదు, నాకు తెలియకుండా నా బ్యాగ్ లోకి వచ్చేసింది. అబ్బా, ఐడెంటిటీ కార్డు కాలేజీ చేతిలో వచ్చి డైరెక్ట్ గా నీ బ్యాగ్ లో దొప్పిందా? నాని, నువ్వు నాతో హార్ష్ గా మాట్లాడుతావు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఒక్క రోజులో నువ్వు ఎంత హర్ట్ చేసావు నీకు తెలుసా? సరిగా మాట్లాడే, అరుస్తున్నావా నువ్వు? అరుస్తున్నావా? అయినా ఇదంతా కాదు, నిన్ను నమ్మని చూడు, నాకు బుద్ధి లేదు. నాకు సిగ్గులేదు. రేపు స్కూల్కి వస్తావు కదా, నీ సంగతి చెప్తాను. సరే చూసుకుందాం. గెట్ రెడీ ఫర్ ద వార్. వెయిటింగ్ వెయిటింగ్. టైం ఇంకా 7 అయింది. డోర్స్ ఏంటి మేడం తీసున్నాయి? వాచ్మెన్ ఏమైనా వచ్చి ఉంటాడు సార్. పదండి చూద్దాం. ఈరోజు అయిపోయా నా చేతులు ఉండే నీకుంది. పిచ్చిపట్టిందా మీకు? అసలు ఏం జరిగింది సార్? మీరు మాకు ఛాలెంజ్ ఇచ్చి చాలా మంచి పని చేశారు సార్. ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. అవును సార్, నాకు కూడా వీడి నిజ స్వరూపం ఏంటో ఇప్పుడే తెలిసింది. ఆయన ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. నేను మోసం చేసే? నువ్వు సమోసాలు చేసావా? నువ్వు కూడా మోసమే కదా చేసావు. ఇప్పటికైనా మీకు అర్థమైందా? చిన్న పిల్లలరా మీరు. అసలు మీకు లవ్ అనే పదానికి అర్థం ఏంటో కూడా తెలీదు. చూశారు కదా, ఒక్క రోజులోనే మీ ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలు జరిగాయో. అయినా ప్రేమ అంటేనే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ప్రేమ విషయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, వాటిని క్షమించే గుణం ఉంటేనే వాళ్ళు గొప్ప ప్రేమికులు అవుతారు. ముందు లవ్ అనే ఆలోచన మీ మైండ్ నుంచి తీసేయండి. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, కాబట్టి బాగా చదవండి. ఒకవేళ మీ ప్రేమ నిజమైనది అయితే ఓ 10 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ ప్రేమే మిమ్మల్ని కలుపుతుంది. సో అప్పటి వరకు ఈ గొడవలన్నీ పక్కన పెట్టి మంచి ఫ్రెండ్స్ అయిపోండి. ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సారీ నాని. సారీ ఐసు. అది నా స్టూడెంట్స్ అనిపించుకున్నారా? అవును సార్, మీరు లవ్ గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా, మీరు ఎవరినైనా ప్రేమించారా ఏంటి? ప్రేమించానా కాదు, ప్రేమిస్తున్నాను. అవునా? ఎవరు సార్? ఇంకెవరు, మీ ఇంగ్లీష్ టీచర్. సరే సార్, మా ప్రేమ నిజమైందో కాదో తెలుసుకోవడానికి మీరు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. అలాగే మీ ఇద్దరు ప్రేమ నిజమైందా కాదో తెలుసుకోవడానికి మేము కూడా మీకు ఒక ఛాలెంజ్ ఇస్తాం. ఛాలెంజ్ ఏంటి? స్టాఫ్ రూమ్ లో ఉన్న మీ ఇద్దరు డెస్క్లు ఒక్క రోజు మార్చుకోండి. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవ్వదు. వాళ్ళిద్దరు ఫేసెస్ చూస్తుంటే ఎండ్ అయ్యేలా ఉంది. సో ద గేమ్ ఎండ్స్ నౌ. అసలు పీటీ సర్వీస్ నీ డెస్క్ లో ఉంది. సోషల్ మీడియా హ్యాండ్ బ్యాగ్ ఎందుకు నీ డెస్క్ లో ఉంది? అదంతా కాదు, ఫిజిక్స్ సార్ పర్సన్ ఎందుకు నీ దగ్గర ఉంది? తెలుగు మేడం టెక్స్ట్ బుక్ నీ డెస్క్ లో ఎందుకు ఉంది? నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు. నువ్వు మాత్రమే ఏమైనా చాట్ చేసావు ఏంటి? నువ్వు కూడా చీట్ చేసావు. వీళ్ళ గోల్ ఈ రోజుకి అయ్యేలా లేదు గానీ మీరైతే మన వీడియోని లైక్ చేసుకోవడం మర్చిపోవద్దే. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా గట్టిగా. ఆవిడైతే గట్టిగానే కొట్టింది, మీరు కూడా గంటను కొట్టియండి. బై 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 బై. ఊరు నాయన మీరు రండి సార్. బాబు Thank you.
సూపరు కత్తి. సరే సార్, మీరు మా ప్రేమ నిజమైన తెలుసుకోండి. ఎదవా ఎదవ బావాడు. ఏమైందా ఇప్పుడే నీ పోలా అదిరి పోలా. హాయ్ బేబీ. దూరకమా దుద్దు 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 అంటావు. ఒక అమ్మాయిగా బద్దలు చెప్పడానికి సిగ్గులేదా నీకు? మీరు జోక్ వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి అంతే. కనీసం దాని బ్యాక్ కూడా చెక్ చేయి. అంటే అది ఎన్నిసార్లు అడిగినా నువ్వు ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఐసు వాళ్ళందరిది మనసులో నువ్వు నోరు మీరా, నువ్వు నోరు మై మొహం పగిలిపోద్ది.